हाय फ्रेंड्स वेलकम टू इंडियन फार्मर यूट्यूब चैनल वीडियोस नेनु शिव फ्रेंड्स वीडियो इकड़ा कोड़ अने चूस्तुन्नारु कदा दीन के अयिते 13 एग्स अयिते वेसानु फ्रेंड्स आ 13 एग्स वेसे 13 चिक्स अनेवि वच्चायि अवैते मीकु इप्पुडैते चूस्तानु चूडंडि फ्रेंड्स फ्रेंड्स वीडियो चेयडानिकि मुख्य कारणं एंटंटे चाला मंदि ब्रदर्स अंड सिस्टर्स अडगारन्नमाट चाला मंदिकि अयिते चाला डौट्लु अयिते उन्नायि ब्रदर मीरु एप्पुडु एग्स नि वाटर लो वेसि पोदिगिस्तारु कदा एग्स चेक चेसुकोनि ఆ విధంగా చెక్ చేస్తే ఎగ్స్ అనేవి అసలు వాటర్లో వేయకూడదు కదా వాటర్లో వేస్తే ఎగ్స్ అనేవి హ్యాచింగ్ అవ్వవు కదా బ్రదర్ అని చాలామంది అయితే అడగారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే నేను తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకైతే మీ కళ్ళ ముందరలో చూపిస్తాను మనకి 13 ఎగ్స్ అయితే వేసాను ఆ 13 ఎగ్స్కి 13 చిక్స్ అయితే వేసాను అదేవిధంగా ఆ ఇంతకుముందు ఆ కోడిని ఈ కోడిని ఏ విధంగా అయితే పొదిగించామో ఆ వీడియో అయితే పైన ఐ కార్డులో అయితే ఇస్తాను ఒకసారి అయితే మీరైతే చూడండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను फ्रेंड्स टापिक मुझे मन चैनल की क्रोत वस्ते प्लीज़ सब्सक्राइब चाहिए अलग पकल बेल आइकन आल्लो पे फ्रेंड्स अदे विधा और लाइक चाहिए लाइक चयन वाल मैं वीडियो इंकोत मंदते चूपड़ती मनमे लेकिन वीडियो वेल्लिपदा फ्रेंड्स फ्रेंड्स इप्डी वीडियो मन की अपड़े पुटन को एला आहार अच्छी एला वाटर अच्छी एला जाग्रत పుట్టిన ప్రతి కోడిపిల్ల చనిపోకుండా ఎలాగ చూసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఈ పద్ధతులు అయితే పాటించండి ఎందుకంటే ఇది వింటర్ సీజన్ బాగా చలికాలం కాబట్టి పిల్లలనేవి బాగా చలికైతే తట్టుకోలేవు అందుకోసం ఈ పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఒక లైటింగ్ రూమ్ లో లేదా ఒక డార్క్ గా ఉన్న అంటే వేడిగా ఉన్న ప్లేస్ లో అయితే మనం కోడిపిల్లలు అయితే పెంచాల్సి ఉంటుంది అదే విధంగా ఈ కోడిపిల్లలకు వచ్చేసి కొంచెం ఇమ్యూనిటీ పవర్ కోసం మన డ్రింకింగ్ వాటర్ ఫుడ్ ఫీడ్ అనేది మంచిగా కొంచెం ఒక 10 డేస్ వరకు ఇచ్చుకున్నట్లయితే కోడి పిల్లలు అనేవి చనిపోకుండా పూర్తి వరకు అయితే బతుకుతాయి ఫ్రెండ్స్ అదైతే ఇప్పుడు ఎలానో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా మనకి పుట్టిన కోడి పిల్లలకి అనేది వాటర్ అయితే ఇవ్వాలి ఈ వాటర్ అనేది మీకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ అయితే నార్మల్ వాటర్ లో మనం అయితే బెల్లం తెలుసు కదా ఫ్రెండ్స్ బెల్లం అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ బెల్లం లేదా పసుపు పసుపు నీళ్ళు కూడా పసుపు కూడా ఇస్తారు కానీ బెల్లం వాటర్ ఇవ్వడం వల్ల మీకు ఆ పుట్టిన పిల్లలు అనేవి చాలా యాక్టివ్ గా ఉంటాయి అంతే కాకుండా వాటిలో కడుపులో ఏమన్నా ఉన్నా కూడా బయటికి వచ్చేసాయన్నమాట ఈ బెల్లం వాటర్ ఇవ్వడం వల్ల మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ బెల్లం వాటర్ అనేది బెల్లం అనేది ఈ విధంగా పూర్తిగా నీటిలో కరిగే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మీరైతే ఇక్కడ చూడొచ్చు ఈ కొడిపిల్లలు అనేవి అప్పుడే ఆహారం కాని వాటర్ అనేవి తీసుకోవు అవి ఎందుకంటే ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత అయితే వాటి తల్లి ద్వారా అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది మీరైతే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ తర్వాత ఒక 1 అవర్ తర్వాత నెమ్మదిగా అవే ఆ వాటర్ తీసుకోవడం ఫీడ్ గింజలు తినడం అనేది అలవాటు చేసుకుంటుంటాయి అదే విధంగా వీటి ఫీడ్ వచ్చేసి మనకి సన్న నూకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అది మన మిల్లు పట్టించినవి అవి బ్రౌన్ రైస్ అంటే వాటి మిల్లు దగ్గర మనకి దొరుకుతాయి అన్నమాట సన్నై స్పెషల్ గా ఆ నూకలు మాత్రమే వేయాలి మనం బియ్యం పాలిష్ చేసిన వేస్తే అవి అరగవు అన్నమాట అరగకుండా వాటి డైజెషన్ సరిగా ఉండక పిల్లలు అనేవి వీక్ గా అయ్యి చనిపోతుంటాయి అందుకోసం సజ్జలు కాని మొక్కజొన్న పిండి కాని అదే విధంగా ఈ చిక్స్ కి ఫస్ట్ బ్రాయిలర్ చిక్స్ కి స్టార్టర్ ఫీడ్ ఉంటది కదా అది కూడా మనం వేసుకోవచ్చు ఈ విధంగా మనం కొడి పిల్లలకి ఆహారం అయితే ఈ వాటికి సరిపడా ఆహారాన్ని అందించినట్లయితే ఒక 1 వీక్ వరకు కోడి పిల్లలు అనేవి ఆరోగ్యంగా పెరుగుతాయి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా అవి కోడి పిల్లలు ఒకవేళ ముడుచుకున్నట్లు అయితే టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ పౌడర్ అనేది దొరుకుతుంది మెడికల్ షాప్ లో వెటర్నరీ షాప్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్ అదైతే మనం యూస్ చేయొచ్చు ఆ పిల్లలు ఒకవేళ వీక్ గా ఉన్నా కూడా ఆ పౌడర్ వాడడం వల్ల పిల్లలు అనేవి యాక్టివ్ గా అవుతుంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మన కోడి పిల్లల్ని ఒక 10 టు 15 డేస్ వరకు మార్నింగ్ 9 తర్వాత ఈవినింగ్ 5 లోపు అయితే కమ్మి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మార్నింగ్ 9 తర్వాత అంటే ఎండ వచ్చిన తర్వాత మన కోడి పిల్లలు వదిలిపెట్టినట్లయితే చలికి ముడుచుకోకుండా ఉంటాయి కాబట్టి బ్రూడ్ వేడిగా ఉంటాయి కాబట్టి ఎండలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అదే చలికి పొద్దున్న 7:30 6 గంటలకు వదిలిపెట్టినట్లయితే చలికి అనేది మంచులో ఉండడం వల్ల కోడిపిల్లలు అనేవి ముడుచుకొని చనిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకోసం అయితే మార్నింగ్ 9 తర్వాత అయితే వదిలిపెట్టండి అదే విధంగా ఈవినింగ్ 5 తర్వాత అయితే మళ్ళీ కమ్ముకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే మన కోడిపిల్లలు అనేవి ఏవైతే ఉన్నాయో కోడిపిల్లలు అవన్నీ బ్రతికే ఛాన్స్లు అయితే ఎక్కువ వరకు అయితే ఉంటాయి ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఎక్కువగా నూకలు అయితే వేయకూడదు. నూకలు వేయడం వల్ల వాటిలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా రెక్కలు వేసే టైంలో అక్కడ ఆ ప్లేస్లో అవి మొత్తం అతుక్కొని అయితే రెక్కలు కిందికి జారి చనిపోవడం అయితే జరుగుతుంటాయి. అందువలన ఈ కోడి పిల్లలకు ఏవైతే తేలిక ఆహారం అంటే తొందరగా జీర్ణమవుతాయో అలాంటి ఆహారం అందించినట్లయితే కోడి పిల్లలు ఆరోగ్యంగా అయితే పెరుగుతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, మనం ఈ విధంగా ఒక 1 వీక్ వరకు, ఒక 10 డేస్ వరకు మనం ఇలా అయితే ఒక కేజీలో కానీ మామూలుగా ఒక గంపలో అయితే కమ్ము పెట్టుకొని ఉండాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంచినట్లయితే పిల్లుల బారి నుంచి కాకుల బారి నుంచి కూడా తట్టుకొని పిల్లలు అనేవి ఒక్కటి కూడా చనిపోకుండా ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడకపోయినా కనీసం ఇంకొంతమందికైనా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో చికెన్ ప్లేలిస్ట్లో ఇంకొన్ని చికెన్ కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ చికెన్ ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి అందులో చాలా వరకు అయితే వీడియోస్ ఉన్నాయి, అవి అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.